దీపావళి పండుగ సందర్భంగా టపాసుల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కావలి ఏఎస్పీ డి ప్రసాద్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టపాసుల దుకాణాలకు అనుమతులు తీసుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దివాళీ ఫెస్టివల్ ఉంది. ఫెస్టివల్ను పురస్కరించుకొని కాకర్స్ తీసుకొచ్చి ఇల్లీగల్గా పెడుతున్నారని మా దగ్గర సమాచారం ఉంది. కొంతమంది పర్మిషన్ కోసం అప్లై చేస్తున్నారు. అప్లై చేసుకున్న పర్మిషన్ లెటర్స్ని మా ఎస్పీ గారి ఆఫీస్కి పంపించడం జరిగింది. అక్కడి నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి సార్ దగ్గర నుంచి పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ వచ్చినట్టే హోల్సేల్గా అమ్ముకోవాలి. వాళ్ళే పెట్టి వాళ్ళ ద్వారానే అమ్మాలి. పర్మిషన్ లేకుండా లైసెన్స్ లేకుండా అమ్మితే మాత్రం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం. అదొకటి, ఎక్కడ పెడితే అక్కడ వీధుల్లో పెట్టి డిస్టర్బ్ అవుతుంది. వీధుల్లో పెడితే అది ఏదైనా కానీ ఎక్స్పైర్ అయితే జరగడానికి నష్టం చాలా జరుగుతుంది. నిన్న కానీ తమిళనాడులో కూడా బోల్డెన్ చాలా నష్టం జరిగింది. ఒక 5 మనుషులు కూడా చనిపోవడం జరిగింది. అందువల్ల మేము మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకి కావాలి, సబ్ డివిజన్లో ఉన్న ప్రజలకి అయితే అందరికీ తెలియజేసేది ఏంటంటే, పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా స్టాక్ చేసుకున్న, ఇల్లీగల్గా అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, తప్పకుండా అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ విజయరావు ఐపీఎస్ గారు ప్రతిరోజు సెట్లో సెట్ కాన్ఫరెన్స్లో మానిటర్ చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా వచ్చి నెల్లూరు నుంచి కూడా రైడ్లు చేస్తారు. అందువల్ల దయచేసి ఎవరు కూడా ఇల్లీగల్గా స్టోరేజ్ చేయొద్దు, ఇల్లీగల్గా మీ దగ్గర దాచిపెట్టుకోవద్దు. పర్మిషన్ లేకుండా లైసెన్స్ లేకుండా ఇంటి పరిస్థితులు అమ్మద్దు. మీ దగ్గర స్టోరేజ్ చేసుకుంది. మన దగ్గర ఇప్పటి వరకు 3 మాత్రమే స్టోరేజ్ కూడా వచ్చింది. వాళ్ళు రెన్యువల్ చేయించుకున్నారు. వాళ్ళు మళ్ళీ లెటర్స్ వెళ్ళి ఇంకా రెన్యువల్ పర్మిషన్ రాలేదు. ఇవాళ రేపు రావచ్చు, వస్తే వాళ్ళు అమ్ముకోవాలి. అంతేకాని పర్మిషన్ లేకుండా అది ఇల్లీగల్గా బ్రాండెడ్ అంటే పర్మిషన్ లేని కూడా కొన్ని తయారు చేస్తాం సొంతగా. ఇప్పుడు మనం బీన్ క్రాకర్స్ అనేవి అమ్మాలని, బీన్ క్రాకర్స్ మాత్రమే సేల్ చేయాలని ఒక రూల్ పెట్టింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. దానికి అనుగుణంగా దాన్ని అయి మాత్రమే పర్మిషన్ ఉండేవి మాత్రమే అమ్మని, పర్మిషన్ లేని సొంతగా తయారు చేయొద్దు. దానివల్ల చాలా నష్టం జరిగింది. ఏదైనా బ్లాస్ట్ జరిగిందంటే ప్రాణ నష్టం కూడా జరిగింది. ఆస్తి నష్టంతో కూడా ప్రాణ నష్టం జరిగింది. దానివల్ల దయచేసి ఎవరు కూడా ఇల్లీగల్గా తయారు చేయొద్దు, ఇల్లీగల్గా అమ్మొద్దని మేము కోరుకుంటున్నాం.